హలో అండి, నేను నూర్జహాన్. గులాబీల గుత్తులు చూసారా? ఇక్కడ ఒక గుత్తి, గుత్తులు గుత్తులుగా పూలు చక్కగా పూస్తున్నాయండి. గులాబీలంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, అంత ఇష్టపడతారు ప్రతి ఒక్కళ్ళు గులాబీలు. గులాబీలు నాలుగు కలర్లన్నా మన ఇంట్లో ఉండాలని చాలా కోరుకుంటారండి. ముందు మొక్కలు పెంచేవాళ్ళు ముందుగా నాటేది కూడా గులాబీలే. అదిగో అండి, ఈరోజు మన గార్డెన్లో చిన్న చిన్న కుండీలలో గులాబీలు ఎలా పెంచుకోవాలనేది చూపిస్తానండి. గులాబీలు, మందారాలు 11x11 కుండీలో నేను చక్కగా పెంచుతున్నానండి. బాగా ఇలా గుత్తులు గుత్తులుగా పూలు పోస్తున్నాయి. ఇది చూసారా, ఇది ఎల్లో కలర్ వస్తుంది ముందు. అదిగో అండి, ఎల్లో కలర్ నుంచి వైట్ కలర్లోకి మారిపోతుంది 11x11 కుండీ. నేను 2 ఇయర్స్ నుంచి 1 ఇయర్ నుంచి ఇదే కుండీలలో ఉన్నాయండి. అదిగోండి, ఈ గులాబీ అల్లుడు గులాబీ ఎంత బలంగా పెరిగిందో చూడండి. చూసారా 11x11 కుండీలు మొక్క, చూడండి ఎంత బలంగా ఉందో, అసలు ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. ఇలా కొమ్మల కొమ్మలు అలా పెరిగిపోతూ ఉంటాయి, పొడవు పొడవుగా పెరుగుతుంటాయి. తర్వాత పూలు కూడా గుత్తులు గుత్తులుగా ఇలా చూసారా, ఎన్ని పూలు ఒక గుత్తికి ఇంకా పెద్ద పెద్ద గుత్తులు వస్తాయండి. ఓ పెద్ద బంతుల సైజులో పూలు పోస్తాయి. ఈ వైట్ గులాబీ అటు సైడ్ కూడా వెళ్ళిపోయినాయి కొమ్మలు, ఇవ్వండి అటంతా కిందకి వెళ్ళిపోయినాయి. అక్కడ కూడా పూలు పోస్తున్నాయి. ఎంత ఈజీగా 11x11 కుండీలలో చిన్న చిన్న కుండీల్లో గులాబీలు పెంచుకోవచ్చు అనేది చూపిస్తాను. ఒక మొక్క రెడ్ గులాబీ అయితే 11x11 కుండీలోనే 12 ఫీట్లు పెరిగిపోయింది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మందారాలు, అవివ్వండి 2 పూలు పోసినాయి. రోజు 2 పూలు పోస్తున్నాయండి. అక్కడ ఒకటి నిన్న విచ్చిన మొగ్గలు. అదిగోండి ఎంత మంచి కలరు. రోజు 1-2 పూలు అన్న పూస్తూనే ఉంటుందండి. ఇదైతే చిన్న చెట్టు మళ్ళీ. అదిగోండి, నేను చెప్పాను కదా ఒకే కుండీలో 3 మొక్కలు నాటాను. 3 మొక్కలు నాటిన తర్వాత రూట్స్ బయటకు వచ్చేసినాయి చూడండి. రూట్స్ బయటకు వచ్చినాయని నేను పైన వేరే చిన్న కుండీ పెట్టి నాటింది తీసేసాను. తీసేసి ఏం లేదండి, రూట్స్ బయటకు వస్తే ఎలా అంటారు, ఇలా తవ్వుకోవటమే. తవ్వుకొని పైన మట్టి కప్పేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఆ రూట్స్ కిందకి వెళ్ళిపోతాయి. అదిగోండి అలా తవ్వుకోవాలంతే. మట్టి కప్పేసేయాలి అలా. ఇది కూడా అంతే. ఇది గులాబీ, ఇది ఒక గులాబీ, ఇది ఒక గులాబీ, 2 గులాబీలు 1 మందారం నాటాను ఈ చిన్న కుండీలో. పొడవు 2 ఫీట్స్ ఉంది, వెడల్పు చూసారా 6 ఇంచులు అంతే. ఇంత చిన్న కుండీలో 3 మొక్కలు నాటాను. ఇలా చిన్న చిన్న కుండీల్లో కూడా చక్కగా మన కిచెన్ వేస్ట్, కంపోస్టు, మట్టి, ఎండిన పేడ, ఇసుక చెప్తూనే ఉంటాను. ఇంత మాత్రం కలుపుకొని మీరు మొక్కలు నాటగలిగితే ఎన్ని సంవత్సరాలైనా చనిపోతున్నాయండి అని చెప్తూ ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొక్కలు బతుకుతాయండి. చూడండి ఎంత బాగుందో ఈ మొక్క, గుట్టగా పెరిగి చక్కగా పూలు పోస్తుంది. ఈ రెడ్ గులాబీలు చాలా పూస్తున్నాయండి. రోజు 4-5 పూలు పూస్తూనే ఉన్నాయి. అటు బయటికి వెళ్ళిపోయింది చెట్టు అంతా, బయట అంతా పూస్తున్నాయి. ఈ గులాబీలు రెక్కలు నీడలో ఆరబెట్టి మనం టీలో వాడుకోవచ్చండి. టీ మరిగేటప్పుడు వేసుకుంటే ఎంత మంచి సువాసన వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది ప్రతి వాళ్ళు గులాబీలు గార్డెన్లో పూసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. రాలిపోతూ ఉంటాయి, ఆ రాలిపోయిన వాటిని రాలనివ్వకుండా ఇలా కోసేసి నీడలో ఆరబెట్టాలి. చాలా టేస్టీగా ఉంటుంది, తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి టీకి. ఈరోజు గార్డెన్లో పూసిన గులాబీలు చూపిస్తానండి. అదిగో అండి, ఇవన్నీ కోసేసి నీడలో ఆరబెడతాను. ఇక్కడ ఒక ఫ్లవరు, తర్వాత అటు సైడ్ కూడా పూసిన చూపిస్తాను. శంకుపూలు, శంకుపూలు గురించి చెప్తూనే ఉన్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను. ఇవి వాటర్లో 1-2 అవర్స్ 3 అవర్స్ అలాగే నానబెట్టేసి వాటర్ తాగితే బ్రెయిన్కి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటారు. చాలా ఎక్కువగా ఆ రోజుల్లో ఈ వాటర్ తాగేవాళ్ళండి పెద్దవాళ్ళు.
తర్వాత అల్జీమర్ మర్తి మరుపు అనేది చాలా వరకు తగ్గింది, కంట్రోల్ అవుతుందంట. అది ఒకటి. అందరూ సింక్ పూల్ ఉన్న వాళ్ళందరూ ఈ వాటర్ తాగుతూ ఉండండి. వైట్ గులాబీ, రెడ్ గులాబీ, పింక్ కలర్ ఇవ్వండి. ఫ్లవర్స్ చక్కగా పోస్తున్నాయి. ఇవి కొంచెం కింద పెడదామని నేను అలా ఉంచేశాను. ఇంత చిన్న కుండీలో ఎంత పెద్ద మొక్క అయిపోయిందో చూడండి. 10 ఫీట్లు కాదు 12 ఫీట్లు వెళ్ళిపోయింది అది వండి. అక్కడ పూలు పోస్తున్నాయి. అటు సైడ్ కూడా చాలా పెద్ద కొమ్మలు అయిపోయినాయి. ఇవి అంటు కడదామని నేను అలా ఉంచేసాను కట్ చేయకుండా. అయినా కూడా చూడండి అంత చివరి కూడా ఎన్ని గుత్తులు గుత్తులుగా పూలు పోస్తుంది. ఎందుకంటే అది వండి అక్కడ ఆ లోపల చూసారే అక్కడ ఫ్లవర్ ఉంది, గుత్తి ఒక 5-6 మొగ్గల గుత్తి. అది అటంతా వెళ్ళిపోయింది. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నేను చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు చూడని వాళ్ళకి, కొత్తగా చూసే వాళ్ళకి ఈ విధానం అర్థం కావట్లేదు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తోటి మట్టి కలిపి మీరు మొక్క చిన్న చిన్న కుండీల్లో నాటినా కూడా ఎత్తువాంశం, విపరీతంగా ఎత్తువాంశం వస్తాయి. తర్వాత గ్రోత్ బాగుంటుంది. నేను ఎప్పుడైతే నాటినప్పుడు ఎలా ఉందో అలాగే ఇంతవరకు వాటర్ తప్ప ఏమీ పోయలేదండి. అది చూడండి ఎలా ఉందో మట్టి. దానికి అంత బలం, ఎన్ని సంవత్సరాలు బలం ఉంటుందో ఆ బలం దాకా కాస్తూనే పూస్తూనే ఉంటాయి. అది ఒక్కటే నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను. వెంట వెంటనే మనం 4 రోజులు పువ్వు పూయకపోతే వెంట వెంటనే ఏదో వేసేద్దాము, ఏవో ఒక వేసేద్దామని వేస్తూ ఉంటే దానికి డిసీజెస్ అటాక్ అవుతూ ఉంటాయి. తర్వాత గ్రోత్ ఆగిపోద్ది. ఇక్కడ చూడండి కొమ్మ కట్ చేశాను. కొమ్మ కట్ చేసిన తర్వాత ఇదిగోండి వెంటనే చూసారా లేత కొమ్మ వచ్చేసింది, ఆకులు వచ్చేసినాయి, చిగుర్లు వచ్చేసినాయి. వెంటనే ఇక్కడ మొగ్గు వస్తుంది. ఇంకా అలా వస్తున్నప్పుడు మనము ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదిగోండి చూసారు కదా, అలా ప్లాన్ చేసుకుంటూ మొక్కలు పెంచాలండి. అప్పుడే చెట్లు పెంచడంలో 100% సక్సెస్ అవుతాం. ఈ నిమ్మకాయలు చూసారా ఎన్ని నిమ్మకాయలు కోసాను ఈ చెట్టుకి. ఇంకా ఉన్నాయి చూడండి, కోస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాయి. ఇది లెమన్ ఆరెంజ్ అదిగోండి. ఈ చెట్టు కూడా బాగా కాయలు కాస్తుంది. ఈ మందారం చూసారా మొగ్గ. మనం చిన్నప్పుడు ఎక్కువగా ఈ మందార పూలే పెట్టుకునేవాళ్ళం అండి. అదిగోండి నాటు మందారం, నాటు ముద్ద మందారం చూసారా. ఇప్పుడు మొగ్గలు మొదలైనవి, ఫస్ట్ మొగ్గలండి ఇవి. ఇదిగోండి 2 చెట్లు దీంట్లోనే వేశాను. 11x11 కుండీలో 2 మందార మొక్కలు ఉన్నాయి. ఇది చూడండి ఎంతగా పెరిగిపోతుంది. రోజు పూలు పోస్తాయి, ఈరోజు ఒక్కరోజు ఫ్లవర్స్ లేవు. ఇదిగోండి వర్షాలు పడినందువల్ల కూడా రాలిపోయినాయి కొన్ని మొగ్గలు. ఈ మందారం చూసారా కలరు మంచి కలర్ అండి, నాకు చాలా ఇష్టమైన కలరు. ఈరోజు 2 పూలు పోసినాయి అదిగోండి. లైట్ క్రీమ్ కలర్లో చాలా అందంగా ఉంటుందండి ఫ్లవరు. మొగ్గలు రోజు 2-3 పూలు పూస్తూనే ఉన్నాయి. ఆ మొగ్గలు రావట్లేదు ఆంటీ, రాలిపోతానని చెప్తూ ఉంటారు. ఫ్రిజ్ బాక్స్లో నాటానండి ఈ మొక్క. 2 ఇయర్స్ అయింది మొక్క నాటి. చూడండి ఎంత హైట్ అయిపోయిందో. నేను మొన్న సమ్మర్లో కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత బాగా ఫ్లవర్స్ వస్తున్నాయండి. చూసారా ఎంత బాగా పూస్తున్నాయో మొగ్గలు, ఎన్ని మొగ్గలు. అవి ఎండిపోతున్నాయండి, రాలిపోతున్నాయని ఒకటే చెప్తూ ఉంటారు. నేను 2 ఇయర్స్ నుంచి అదిగోండి చూసారా నేను ఎలా కంపోస్ట్ కలిపి పెట్టానో అలాగే ఉందండి చెట్టు. పైకి రూట్స్ వచ్చేస్తే, రూట్స్ వస్తున్నాయండి ఎలా అంటూ ఉంటారు. ఇలా పైకి రూట్స్ వస్తే కొంచెం కొల్లగించుకోవాలంతే. చిన్న రాడ్ తీసుకొని కొంచెం తవ్వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఎలాంటి పోషకాలు ఇవ్వలేదండి నేను. అదిగోండి కిచెన్ వేస్ట్ మట్టి నేను చెప్తూనే ఉంటాను కదా, ఎండిన పేడ ఇసుక కలిపి నాటిన ఈ మొక్క 2 ఇయర్స్ నుంచి అలాగే ఉంది, పూలు పూస్తూనే ఉంది.